सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके देवी नारायणि नमोस्तुते। सृष्टि स्थिति विनाशानां शक्ति भूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोस्तुते। లితాపరా భట్టారిక స్వరూపం గురించి మనవి చేస్తాను. సువాసిని స్వరూపమునకుండేటటువంటి ప్రధానమైన లక్షణమేమి అని ఒక ప్రశ్న. సువాసిని అంటే సువాసిని సువాసిన్యర్చన ప్రీత అని లలితాపరా భట్టారిక స్వరూపానికి రెండు నామాలు. సువాసిని ఆమె సువాసినిగా ఈ లోకమునందున్నటువంటి స్త్రీలు సువాసిని అర్చన ప్రీత అటువంటి సువాసినుల చేత అర్చింపబడుట ఎందు ప్రీతి పొంది ఉండేటటువంటి తల్లి. సువాసిని అన్న మాటకు అర్థం కేవలముగా వివాహమైనటువంటి స్త్రీ అన్నది మాత్రమే అర్థం చెప్తే, నిర్వచనం చెప్తే అది సంకుచితమవుతుంది, దాని పరిధి తగ్గించినట్లు అవుతుంది. సువాసిని అన్న మాటకి యథార్థమైనటువంటి అర్థం కేవలం పెళ్ళైపోయిన ఆడది అని కాదు. సువాసిని పూజ అని చేస్తారు ప్రత్యేకంగా, ప్రతిరోజు సువాసిని పూజ, బాల పూజ ఉంటాయి, కుమారీ పూజ. అందులో సువాసిని పూజ చేసేటప్పుడు చాలా చోట్ల లక్ష్మీదేవి యొక్క నామములతో కానీ లలితాష్టోత్తరం కానీ చేస్తూ ఉంటారు, కానీ అది కాదు, కల్పం అలా లేదు. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని పూజకి సంబంధించిన నామములనే చదవాలి. సువాసిని పూజలో ఈ లోకమునందు వివాహమైనటువంటి ఒక గృహిణి ఎందుచేత పూజ పొందడానికి అర్హురాలైందో తత్విశేషములను సమన్వయం చేస్తూ నామములు చెప్తారు. ఆ నామముల చేత ఆమె పూజార్హత పొందినది అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరదేవత సువాసిని, పరదేవతా లక్షణము ప్రకాశించినటువంటి గృహిణి సువాసిని. ఏమిటి దాని అర్థం అంటే, సువాసినికి కేవలం ఒక మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, శిగలో పువ్వులు, చేతికి గాజులు, చెవికి తాటంకములు, ఇవే ప్రధానం కాదు, కొన్ని గుణములు ప్రధానములై ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే ప్రతిభక్తి కలిగినటువంటిదై ఉండాలి. రెండవది బంధుజనుల యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినదై ఉండాలి. అన్నదానం చేయడంలో, ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టడంలో అన్నపూర్ణ స్వరూపము యొక్క అంశని పొందినదై ఉండాలి. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినదై ఉండాలి. పెద్దల చేత మన్నన చేయబడినటువంటి నడవడ కలిగినదై ఉండాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ వాల్మీకి రామాయణం సుందరకాండలో ఆ తల్లి ఎంత గొప్పది అంటే, మాన్యాగురు వినీతస్య అంటారు వాల్మీకి మహర్షి. ఆమె పెద్దల చేత పొగడబడినటువంటి, నడబడి కలిగినటువంటి తల్లి, అంచేత పెద్దల చేత అభినందింపబడినదై ఉండాలి. అటువంటి లక్షణములు కలిగి ఉన్నదైతే ఆమె సువాసిని పూజ పొందుటకు అర్హురాలు. పెళ్ళి అయిన తరువాత ఈ గుణములను పొంది ఉండడం సువాసినిత్వం. ఆమె పుత్రపౌత్రాభివృద్ధి ఎందు అనురక్తి కలిగినదై ఉండాలి. నేను కొడుకుల్ని, మనవల్ని చూడాలనేటటువంటి ఉత్సాహము కలిగినదై ఉండాలి. ఈ లక్షణములు ఉంటేనే సువాసిని. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అని అడిగారు. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అంటే తల్లి జగన్మాత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపానికి. ఆ తల్లి సువాసిని. అందుకే లోకంలో ఆమె అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాళ్ళు కూడా సువాసినిత్వమును పొందుతారు. ఆ సువాసిని, అసలు నిత్య సువాసిని అయిన అమ్మ సువాసిన్యర్చన ప్రీత, సువాసినుల చేత అర్చన పొందుట ఎందు ప్రీతి కలిగి ఉంటుంది. మీరు చూడండి, మనకి ఏదైనా ఒక వ్రతం చేస్తున్నారు అంటే ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేక నియమం ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే, స్త్రీలు చేసేటటువంటి వ్రతములన్నీ కూడా రెండుగా మారుతాయి. ఒకటి వివాహ పూర్వమునందు చేసేది, ఒకటి వివాహానంతరము చేసేది. వివాహ పూర్వం చేసేటటువంటి వ్రతాలకన్నిటికీ ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. వివాహానంతరము చేసేటటువంటి వ్రతములకన్నిటికీ ఫలితము ఒక్కటే,
నా భర్త, నా మరిది లేదా మరుదులు, నా అత్తింటి వారు, బిడ్డలు, పుట్టింటి వారు కూడా సౌఖ్యంగా ఉండాలి. మొదట అత్తింటి వారిని చెప్తుంది, తర్వాత పుట్టింటి వారిని చెప్తుంది. మగవాడు అలా చెప్పడం, ఆడదొక్కతే చెప్తుంది. అందుచేతనే ఒక స్త్రీని ప్రశ్నిస్తే అమ్మ మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడలనని చెప్తుంది, అది వైదికం. అందుకే సీతమ్మ పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః అంటుంది. స్నుషా, నేను ఫలానా వారి కోడల్ని, దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.